అందరికీ నమస్కారం అండి. నేను మీ దేవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, శ్రావణ మాసం అనగానే మనందరికీ, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి గుర్తొచ్చే ఒక పండుగ రాఖీ. ఈ రాఖీ పండుగ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ రోజు మీ ముందుకు వచ్చానండి. రాఖీ ఎప్పుడు వస్తుంది? శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం కదా. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అన్నా చెల్లెలుగా, అక్కా తమ్ముళ్ళుగా వారి బంధాన్ని మరింత దృఢంగా చేసే ఈ పండుగ రక్షాబంధన్. ఈ పండుగకి కుల మతాలతో సంబంధం లేదు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా ఎంతో సంతోషకరంగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ ఈనాటిది కాదండి. ఒకప్పుడు యుద్ధానికి వెళ్లే వీరులకి విజయంతో తిరిగి రావాలని ఈ రక్షాబంధనాన్ని స్త్రీలు వారి చేతికి కట్టేవారంట. అలాగే పురాణాల్లో కూడా ఈ రక్షాబంధన గురించి చాలాసార్లు ప్రస్తావించారండి. అంటే లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టినట్లుగా, అలాగే ద్రౌపది శ్రీకృష్ణునికి రక్షాబంధనాన్ని అందించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. పురాణాలే కాకుండా మన చరిత్రలో కూడా రాఖీకి సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయండి. మరి ఇంత ప్రాముఖ్యత కలిగిన రాఖీ పండుగని మనం ఎలా జరుపుకోవాలి? ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, అప్పటికప్పుడు రాఖీని కొనేసి అది అలాగే తీసుకెళ్ళిపోయి వాళ్ళ అన్నకి కానీ తమ్ముడు కానీ కట్టేస్తున్నారండి. ఆ పొరపాటు మాత్రం అస్సలు చేయకండి. ఏంటి అంటే, ఈ పండుగని మనం ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ. మరి రాఖీ ఎప్పుడో మనకి ముందుగానే తెలుసు కదా, అందుకని ముందుగానే రాఖీని సిద్ధం చేసుకుని రాఖీ కట్టించుకునేవారు అలాగే కట్టేవారు ఇద్దరూ కూడా ఆ రోజు ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని దేవుడి దగ్గర ముందు రాఖీని ఉంచి పూజించుకోవాలి. అలా పూజించుకునే ముందు రాఖీని ముందుగా బియ్యంలో ముంచి తీసిన తర్వాత దేవుడి దగ్గర ఉంచి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులతో ఆ రాఖీని పూజించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ దైవశక్తి అనేది ఆ రాఖీలోకి వస్తుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళ నమ్మకం అండి. ఆ విధంగా చేసిన తర్వాత మాత్రమే, ఆ విధంగా పూజ చేసుకున్న తర్వాత అన్నయ్యకు కానీ తమ్ముడికి కానీ ఆ రాఖీని చేతికి కట్టాలి. అంటే ఈ రాఖీ ఎడమ చేతికి కట్టకూడదండి, కుడి చేతికి మాత్రమే రాఖీని కట్టాలి. రాఖీకి ఎన్ని ముడులు వేయాలి? మూడు ముడులు వేయాలండి. మంగళప్రదంగా మూడు ముడులు వేయమని చెప్తారు. ఆ విధంగా రాఖీని కడుతూ అన్నగాని తమ్ముడు కాని సంతోషంగా ఉండాలని, జీవితంలో వృద్ధి చెందాలని, ఏ పని చేసినా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ రక్షరక్ష అనుకుంటూ ఆ రాఖీని వారి చేతికి కట్టాలి. ఇంకొక విషయం అండి, రాఖీని కట్టడానికన్నా ముందు వారికి బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టు అంటే అది దేనికి చిహ్నం? వారికి అన్నింటిలో విజయం సమకూరాలి, విజయంతో తిరిగి రావాలి అని చెప్పేసి విజయ తిలకాన్ని దిద్దినట్లుగా అన్నమాట. ఆ విధంగా బొట్టు పెట్టిన తర్వాత రాఖీని కట్టాలి. తర్వాత వారికి హారతి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత వారి నోటిని తీపి చేయాలి, స్వీట్ తినిపించాలి. తినిపించిన తర్వాత ఒకవేళ కట్టిన వారు పెద్దవాళ్ళది అక్క అయితే గనుక తమ్ముడిని అక్షింతలు వేసి ఆశీర్వదించాలండి. అదే చెల్లెలు అయితే గనక అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా రాఖీని కట్టిన తర్వాత అన్నదమ్ములు వారి అక్క చెల్లెలకు కానుకలు ఇస్తారు. ఆ కానుకలు ఎందుకు ఇస్తారంటే, జీవితాంతం ఈ బంధం ఇలాగే ఉండాలి అని చెప్పేసి, అలాగే వారికి కష్ట సుఖాల్లో మేము తోడుగా ఉంటాము అని చెప్పడానికి గుర్తుగా ఈ కానుకలు అనేది వారికి ఇస్తారండి. మరి ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? ఈ నెల 11వ తేదీ ఉదయం 9:28 వచ్చిందంటున్నారండి.
అలాగే తర్వాతి రోజు 12వ తారీఖు 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది అని చెప్తున్నారు అంటే ఎక్కువ సమయం మనకి 11వ తారీఖున ఉంది కాబట్టి 11వ తారీఖున ఉదయం 9 గంటల 28 నిమిషాల తర్వాత ఎప్పుడైనా ఈ రాఖీని కట్టొచ్చు కానీ పెద్దలు చెప్పిన ప్రకారంగా ఈ రాఖీని మధ్యాహ్నం వేళలో కడితే చాలా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు మరి ఆ విధంగానే ఈ సంవత్సరం రాఖీ పండుగను జరుపుకుందాము మరి మీరు ఈ సంవత్సరం రాఖీ పండుగను ఎలా జరుపుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ లో నాకు తెలియజేయండి అలాగే అన్నదమ్ములైతే గనక మీ సోదరులకు ఎలాంటి బహుమతులు ఇవ్వదలుచుకున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మరైతే ఇక ఉంటానండి బై